పాలలోం బీచ్ మెయిన్ ఎంట్రన్స్. బీచ్ సైడ్ ఉండే బెడ్స్ అన్నీ కూడా ఏంటంటే వాటికి సపరేట్ కాస్ట్ ఏమి ఉండదు, కయాకింగ్ బోట్స్ అన్నమాట. అదంతా బీచ్. ఇటు సైడ్ ఈ బ్యాక్ వాటర్ చూడవచ్చు, ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో ఉన్నాయి వాటర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 2 ఫ్రమ్ గోవా. ప్రజెంట్ ఏంటంటే సండే మార్నింగ్ 9 అలా అవుతుంది. నేను ఎక్కడున్నా అంటే సౌత్ గోవాకి మెయిన్ హబ్ అయినటువంటి పాలలోం బీచ్లో ఉన్నాను. ఇది మీకు పాలలోంలో ఏ హోటల్ నుంచైనా కూడా వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది, 1 కిలోమీటర్ అలా. మా హోటల్ దగ్గర నుంచి అయితే జస్ట్ ఒక 700 మీటర్స్ అనమాట. సో ఈ బీచ్ ఎంట్రన్సే చూడండి, నేను చెప్పాను కదా సౌత్ గోవా అంటే వైట్ శాండ్ కోకోనట్ ట్రీస్ అని చెప్పేసి. ఆ ఫీల్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. స్టార్టింగ్లోనే ఈ బ్యూటిఫుల్ కాటేజెస్ అండ్ ఆ బ్యాక్గ్రౌండ్లో కూడా మీరు చూడొచ్చు కోకోనట్ ట్రీస్ ఇవన్నీ కూడా అనమాట. వీడియోలో ఏంటంటే ఫస్ట్ మనం పాలలోం బీచ్ ఓవర్ వ్యూ చూద్దాము, ఆ తర్వాత వాటర్ యాక్టివిటీస్ ఏమి ఉన్నాయి, అలాగే ఇంకా వేరే ఆప్షన్స్ ఏంటి, అండ్ కాటేజెస్ కానీ షాక్స్ కానీ కేవ్స్ కానీ అవన్నీ వన్ బై వన్ చూద్దాము. సండే అయ్యి ఉండి కూడా క్రౌడ్ తక్కువే ఉందన్నమాట. సో అందుకు సౌత్ గోవా ఈజ్ ఫర్ కపుల్స్ ఆర్ ఎవరైతే ప్లెజెంట్ టైం స్పెండ్ చేయాలంటారో వాళ్ళకి బెస్ట్ ఆప్షను. ఎవరైతే పార్టీ లేదంటే గ్యాంగ్తో ఎంజాయ్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే ఇది బోరింగ్ ప్లేసే అని చెప్పవచ్చు. వాళ్ళకి నార్త్ గోవా బెస్ట్ ఆప్షన్. ఇక్కడ కూడా చూడండి ఎంత బాగున్నాయో కాటేజెస్. సో ఇటు సైడ్ అంతా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, పైన కోకోనట్ ట్రీస్, కింద అన్ని కాటేజెస్, అలాగే కొన్ని షాక్స్ కానీ కేవ్స్ కానీ, ఎదురుగా మనకి బీచ్ బెడ్స్, ప్యాకింగ్ బోట్స్ అన్నమాట. కిత్నాయ భయా ప్రైస్ కిత్నాయా? కిత్నా హో? ఏక్ ఘంట. సో 200 రూపీస్ మనకి 1 అవర్ 1 పర్సన్కి అన్నమాట. సో ముందు చూపిస్తాను మీకు ఆల్రెడీ చేసే వాళ్ళవి, ఎవరికైతే తెలియదో వాళ్ళకి ఒక ఓవర్ వ్యూ వస్తుంది కయాకింగ్ అంటే ఎలా ఉంటుంది, మనకి బీచ్లో అది సేఫేనా, మనకి స్విమ్మింగ్ రాకపోతే అని చెప్పేసి. ఇదే అన్నమాట కయాకింగ్ అంటే. అండ్ మనకి ఈ బీచ్ సైడ్ ఉండే బెడ్స్ అన్నీ కూడా ఏంటంటే వాటికి సపరేట్ కాస్ట్ ఏమి ఉండదు, బట్ మీరేంటంటే ఆ బెడ్స్ వెనకాలే మీకు ఏవైతే రెస్టారెంట్స్ ఆర్ కేఫ్స్ కనిపిస్తున్నాయో వాటిలో మినిమం ఇంత అని బిల్ చేస్తే మీకు అవి ఫ్రీ అన్నమాట. హాయ్ గుండు, సీ హియర్. ఈ పాలలోం బీచ్ 360 డిగ్రీ వ్యూస్ చూపిస్తాను చూడండి. అటు సైడ్ మనకి పెద్ద కొండలు ఉన్నాయి, వాటర్ వచ్చేసి మనకి లైట్ బ్లూ కలర్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇటు సైడ్ కూడా మనకి చిన్న చిన్న కొండలు, వెనకాల మొత్తం కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ 360 డిగ్రీస్ వ్యూస్ ఆఫ్ పాలలోం బీచ్. పాలలోం బీచ్ మెయిన్ ఎంట్రన్స్. ఇటు సైడ్ మీరు చూడవచ్చు పార్కింగ్ ఏరియా అంతా. ఇందాక మనం వెళ్ళింది ఏంటంటే మన హోటల్ నుంచి నియర్ బై వ్యూ కాబట్టి అటు సైడ్ వెళ్ళాము, ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. సో ఇటు సైడ్ నుంచి మీకు వస్తే రైట్ సైడ్ వెళ్ళారనుకోండి. సో ఈ రైట్ సైడ్ వెళ్తే మీకు ఏంటంటే ఈ బ్యాక్ వాటర్లో బోటింగ్ రైడ్ ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయి. మనకి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా కూడా కాటేజెస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఎండ్ వరకు వచ్చేసాము. సో ఎండ్ పాయింట్లో వ్యూ చూడండి ఒకసారి. మనకేంటంటే ఇదిగో అక్కడ వెళ్తే ఇందా చెప్పాను కదా బ్యాక్ వాటర్లో బోట్ రైడ్ ఉంటుందని చెప్పేసి. సో అది ట్రై చేస్తున్నాం అన్నమాట. సో ఆ విజువల్స్ కూడా మీరు ఇదే వీడియోలో చూడొచ్చు. దాని కాస్ట్ ఎంత అవి నేను లాస్ట్లో చెప్తాను మీకు. ముందెళ్ళే వాళ్ళంతా కూడా నాకు తెలిసి ఆ బ్యాక్ వాటర్లో బోట్ రైడ్ కోసమే. ఇక్కడైతే ప్లెజెంట్గా ఉంది, ఈ కాటేజెస్లో ఉంటే బాగుంటుంది ఎండ్లో ఇక్కడ ఉన్న వ్యూకి. అదంతా బీచ్. ఇటు సైడ్ ఈ బ్యాక్ వాటర్ చూడవచ్చు, ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో ఉన్నాయి వాటర్స్.
బ్యాక్ వాటర్ మొత్తం వ్యూ చూడండి. ఇక్కడ ముందంతా బోట్స్ ఉన్నాయి మనకి. ఇటు సైడ్ మనం అంతా నడుచుకొని వచ్చింది బీచ్. Let's go. Let's go. Yay. Woo. Hi Rida. Hi. See here. Are you happy? Yes, I'm happy. Are you enjoying? Yes. You like Goa beaches? Yes. Yes. ఇదంతా కూడా మాంగ్రూవ్ ఫారెస్ట్ అన్నమాట. సో గోవా ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ బీచెస్. ఇలా మీకు బ్యాక్ వాటర్ రైడ్స్ ఉంటాయి, ఇంకా చాలా చాలా చూస్తారు ముందు వీడియోస్లో. మీరు చూడండి మీకు గోవాలో ఉన్న వైబ్స్ ఉంటాయి. మొత్తం ఇది మాంగ్రూవ్ ఫారెస్ట్ అన్నమాట. నాకైతే లాస్ట్ టైం పాండిచేరిలో పిచ్చావరం మాంగ్రూవ్ ఫారెస్ట్ వెళ్ళాం కదా, అలాంటి ఫీల్ కనిపిస్తుంది ఇక్కడ. సో పాలలోం బీచ్ వస్తే మాత్రం ఈ బ్యాక్ వాటర్ రైడ్ని అయితే ఎంజాయ్ చేయండి. మీ లక్ బాగుంటే చాలా బోట్స్ కూడా కనిపిస్తాయి ఇక్కడ. బ్యాక్ వాటర్ రైడ్ చాలా బాగుంది కదా. ఇంకా కాస్ట్ గురించి మాట్లాడుకుంటే ఇది అప్రాక్సిమేట్లీ ఒక 45 మినిట్స్ ఉన్నింది. కాస్ట్ వచ్చేసి 3 మెంబర్స్కి 1500 అన్నాడు. కాకపోతే మా వైఫ్కి చాలా మంచి బార్గెన్ స్కిల్స్ ఉన్నాయి, తను ఒక 800కి మాట్లాడింది. సో అది బ్యాక్ వాటర్ రైడ్ అయితే. నెక్స్ట్ ఏంటంటే మనం మీకు తెలిసే ఉంటుంది బటర్ఫ్లై బీచ్ ఐలాండ్ ఉందని చెప్పేసి గోవాలో. దానికి వెళ్ళాలంటే మనం ఒక 1 కిలోమీటర్ ఆఫ్ రోడ్లో రైడ్ చేయాలి. తర్వాత ఒక 1.5 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాలన్నమాట. ఇది చాలా కష్టము కపుల్స్కి కానీ లేదంటే సీనియర్ సిటిజన్ పీపుల్స్ ఇలాంటి వాళ్ళకి. వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏంటంటే మనకి పాలలోం బీచ్ నుంచి ఆర్ అగోండా బీచ్ నుంచి బోట్లో వెళ్ళొచ్చు అన్నమాట. ఒక పర్ హెడ్ 500 రూపీస్ ఎంతో ఉంటుంది. సో అలా మనం ఈ పాలలో బీచ్లో ఆ ఆప్షన్ కూడా ఉంది బటర్ఫ్లై బీచ్కి వెళ్ళడానికి. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తాను. మీకు నచ్చింది అనుకుంటాను. ఇన్ కేస్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.